శ్రీమన్ మహాగణాధిపతి ఏ నమ సదా నిం వృక్ష మూలాదివాసాత్ ప్రియంతం తిక్తమప్యప్రియంతం కల్ప వృక్షాదికం సాధయంతం నమామిశ్వరం సద్గురం సాయినాథం వార ఫలితాల్లో ముఖ్యంగా ఈ వారం అనగా మూడవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు గల ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి వివరంగా తెలుసుకుని తద్వారా ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో భాగంగా మేషరాశిలో గురుగ్రహ సంచారము కర్కాటక రాశిలో చంద్రగ్రహ సంచారము వారం చివరిలోకి ఈ యొక్క చంద్రుడు తులారాశిలోకి మారబోతున్నాడు అదేవిధంగా కన్యారాశిలో కేతువు తులారాశిలో శుక్రగ్రహ సంచారము అదేవిధంగా వృశ్చికములో రవి మరియు కుజగ్రహ సంచారము ధనుర్ రాశిలో బుధగ్రహ సంచారము కుంభరాశిలో శని సంచారము అదేవిధంగా మీనరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఇక ఒక్కొక్క రాశుల వారిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి ఈ యొక్క మేషరాశి వారికి లగ్నంలో భాగ్య వ్యయాధిపతి అయిన గురువు సంచరించడం విశేషమైన ఫలితాలు కలిగిస్తుంది అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఎంతో చాకచక్యంగా ఈ వారం చేయదలుచుకున్న ప్రతి పనిని పూర్తి చేస్తారు కానీ అష్టమ స్థానంలో రవి మరియు కుజుడు సంచరిస్తున్నారు ప్రత్యేకంగా లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు అష్టమంలోనే సంచరిస్తున్న క్రమంలో సూర్యునితో సంచరించడం ద్వారా ముఖ్యమైన పనులను కొంతకాలం వాయిదా వేయడం మంచిదిగా తెలుసుకోవాలి ప్రత్యేకమైన ధన సంబంధమైన విషయాలలో ఎటువంటి జోక్యం చేసుకోరాదు భాగస్వామ్య వ్యాపారస్తులకు ఇది అనుకూలమైన సమయం కాదని తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు స్వస్థానంలో సంచరించడం వల్ల కలతర రీత్యా దాంపత్య సమస్యలతో ఉన్నవారికి ఒక చక్కని పరిహారం లభించి జీవిత భాగస్వామితో అన్యోన్యత ఏర్పడుతుంది మధ్యవర్తిత్వాల ద్వారా కొంత శుభం జరగడానికి అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి చెప్పిన సలహాలను పాటించి ఆనందకరమైన జీవితాన్ని పొందేందుకు ఇది అనుకూలమైన సమయంగా చెప్పడం జరుగుతుంది కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా కలదు చతుర్థ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా చంద్రుడు స్వస్థానంలో సంచరించడం విశేషమైన ఫలితాలు కలిగిస్తుంది విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఉన్నతమైన మార్కులు సాధిస్తారు తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి కూడా తప్పక విజయం లభిస్తుంది అన్న సూచనను మనం తెలుసుకోవచ్చు సష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి ప్రత్యేకంగా భాగ్యస్థానంలో తృతీయ షష్టాధిపతి అయిన బుధుడు సంచరించడం ద్వారా నూతన వ్యాపార ప్రయత్నాలకు సంబంధించి ఆలోచనలు ఈ సమయంలో అనుకూలిస్తాయి కానీ ప్రారంభించడానికి మాత్రం కొంత సమయం తీసుకోవాలి అనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది లాభస్థానంలో రాజ్య లాభాధిపతి సంచరించడము పెద్దవాళ్ల యొక్క సహాయ సహకారాలు సకాలంలో అందడమే కాకుండా వారి యొక్క సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలను చేపట్టే విధంగా అనుకూలిస్తుంది వేయస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో దూర ప్రాంతాల్లో ఉన్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు మరియు పంచమాధిపతి అయిన రవి సంచరిస్తున్న క్రమంలో రవి గ్రహానికి కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేకమైన జపము దానము హోమము ఆచరించడం మంచి ఫలితాలను కలిగిస్తుంది ప్రత్యేకంగా ఆరోగ్య విషయంలో ఎదుర్కొనబోతున్న సమస్యల నుంచి బయటపడతారు ప్రత్యేకంగా కుజునికి ప్రత్యర్ధి దేవతగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి ప్రతి నిత్యము భగవంతుని ఆరాధించడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొంది ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారు ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోవడానికి కూడా ప్రధానమైన కారణంగా చెప్పడం జరుగుతుంది తదుపరి వృషభ రాశి ఈ యొక్క వృషభరాశి రాశి జాతకులకు మంచి అనుకూలమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అయినప్పటికీ కొంత మిశ్రమ ఫలితాలు కూడా చూసే అవకాశం కలదు ప్రత్యేకంగా తృతీయ స్థానంలో చంద్రగ్రహ సంచార రీత్యా తోడబుట్టిన వారి సలహా మేరకు భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేస్తున్న వారు ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి షష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో స్త్రీ మూలకంగా సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి స్త్రీలకు సంబంధించిన విషయాలలో అనుకోని ఖర్చులు అధికమవడానికి అవకాశం కలదు ప్రత్యేకించి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి సప్తమ వ్యాయాధిపతి అయిన కుజుడితో కలిసి సప్తమ స్థానంలో సంచరించడం ద్వారా ముఖ్యమైన విషయాలలో జీవిత భాగస్వామితో వాదోపవాదంలోకి వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అదేవిధంగా అష్టమ స్థానంలో ద్వితీయ పంచమాధిపతి అయిన బుధగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో నూతన వ్యాపార ప్రయత్నాల్లో కొంతకాలం వాయిదా వేయాలి ప్రత్యేకించి రాజ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి ప్రత్యేకంగా లాభస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో విశేషమైన ఆర్థిక లాభము నూతన కార్యక్రమాల్లో శుభ పొందడానికి ఈ సమయం అనుకూలిస్తుంది ప్రత్యేకంగా అష్టమ లాభాధిపతి అయిన గురువు వ్యయస్థానంలో సంచరించే క్రమంలో ఇక్కడ గురువు సంపూర్ణమైన ఫలితాలను ఇవ్వలేడు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి తద్వారా ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం జరగడానికి అవకాశం ఉంటుంది ప్రతి పనిలో కూడా కొంత ఆలస్యం తర్వాత మాత్రమే విజయాన్ని ఫలితంగా పొందేందుకు అవకాశం ఉంటుందనేది గమనించి ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి ఉన్నతమైన జీవితాన్ని పొందుతారు ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలించినప్పటికీ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న క్రమము అదేవిధంగా అష్టమ స్థానంలో బుధగ్రహ సంచారానికి ప్రత్యేకంగా పరిహారాలు ఆచరించాలి గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా గురు సంబంధమైన ఆలయ సందర్శనము బుధగ్రహానికి సంబంధించి ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణ అత్యద్భుతమైన ఫలితాలను కలిగిస్తుంది ప్రత్యేకంగా ఏదైనా ఒక ముఖ్యమైన పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు వినాయక స్వామి వారి ఆలయంలో గరికతో పూజ జరిపించి ఓం గం గణపతియే నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యము ఇరవై ఒక్కసార్లు పఠిస్తూ గనక ఆచరించే క్రమంలో ఈ వారంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుంచి ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు తదుపరి మిథున రాశి ఈ యొక్క మిథున రాశి జాతకులకు ప్రస్తుత కాలం అత్యద్భుతమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి సంచరించడం అత్యద్భుతమైన ఫలితాలు కలిగిస్తుంది మంచి చక్కని రూపము చక్కని మాట తీరు మీ భవిష్యత్తుకు ఉజ్వలమైన భవిష్యత్తులా తీర్చిదిద్దుకునేందుకు అవకాశం కల్పించబడుతుంది ప్రత్యేకంగా చతుర్థ స్థానంలో కేతుగ్ర సంచారం జరుగుతున్న క్రమంలో విద్యార్థులు విద్య అత్యధిక శ్రద్ధను ప్రదర్శించాలి ప్రత్యేకంగా పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు పంచమ స్థానంలో సంచరిస్తూ అదేవిధంగా ద్వితీయాధిపతితో కలిసి ఉండడం ద్వారా సంతాన భాగ్యం కోరుకునే వారికి సత్సంతాన భాగ్యాన్ని పొందేందుకు ఇప్పుడు చక్కని తరుణోపాయంగా తెలియజేయడం జరుగుతుంది షష్టమ లాభాధిపతితో కలిసి షష్టమ స్థానం ఆరో స్థానంలో కలిసి ఉండడం ద్వారా శత్రు రుణ రోగాలకి స్వస్థానం ఆరో స్థానం అంటారు కాబట్టి ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్య విషయంలో కడ జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాలనేది సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకించి లగ్న చతుర్థాధిపతి అయిన బుధుడు సప్తమ స్థానంలో సంచరించుతున్న క్రమంలో నూతన వ్యాపార ప్రయత్నాలలో అనుకూలంగా ఉన్నప్పటికీ కొంత భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలిగేందుకు అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి అదేవిధంగా భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో అది కష్టం మీద ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న ఉద్యోగం లేదని బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగ లాభం ఈ వారం అనుకూలిస్తుంది అదేవిధంగా రాజ్యస్థానంలో రాహుగ్రహ సంచారం రాజకీయ రంగంలో రాణింపుకు అనుకూలతను చక్కని అవకాశాలను కల్పిస్తుంది అదేవిధంగా సప్తమ సప్తమ రాజ్యాధిపతి అయిన గురువు లాభస్థానంలో సంచరించడం వల్ల ఈ వారంలో చేయబోతున్న ప్రతిపనిలో కూడా గురువు అనుకూలం సంపూర్ణంగా ఉంది కాబట్టి చేయబోతున్న ప్రతిపనులో కూడా దైవ ఫలంతో మీరు చేయబోతున్న పనిలో కూడా తప్పక విజయ ఫలితాలు పొందడానికి అత్యుత్తమ అవకాశాలు ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటికీ చతుర్థ స్థానంలో కేతువు సప్తమంలో లగ్నాధిపతి సంచరిస్తున్న క్రమంలో ప్రత్యేకంగా బుధవారం నాడు గణపతిని గరికతో ఆరాధించాలి ప్రతినిత్యము ఓం గం గణపతియే నమ అనే మంత్రంతో గనక పఠిస్తూ మీ యొక్క జీవన విధానాన్ని కనుక అనుసరించినట్లయితే తప్పక ఈ వారంలో ఎదుర్కొనబోతున్న సమస్యల నుంచి అధిగమించి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేకంగా చతుర్థంలో కేతు సంచరించుతున్న కారణంగా మంగళవారం నాడు నవగ్రహాలలో కేతుగ్రహానికి ఉలవలు గనక దానమిచ్చి అదేవిధంగా మీ యొక్క మనసులో ఉన్న సంకల్పాన్ని కనుక చెప్పుకున్నట్లయితే విద్యార్థులకు ఉన్నతమైన మార్కులు సాధించడానికి చక్కని అవకాశాలు కల్పించబడతాయి కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి తదుపరి కర్కాటక రాశి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు లగ్నాధిపతి అయిన చంద్రుడు లగ్నంలో సంచరించడం విశేషమైన ఫలితాలను కల్పించబడుతుంది ప్రతి పనిని ఆలోచించి నిదానంగా పూర్తి చేస్తారు తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా తోడబుట్టిన వారితో విభేదాలకు వెళ్ళకండి చతుర్థ స్థానంలో చతుర్థాధిపతితో పాటు లగ్నాధిపతి కూడా కలవడం విశేషమైన ఫలితాలు కలిగింది విద్యార్థులకు కళారంగాల్లో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి అదేవిధంగా పంచమ స్థానంలో రవి కుజులు సంచరిస్తున్న క్రమంలో ద్వితీయాధిపతితో అదేవిధంగా పంచమ రాజ్యాధిపతితో కలవడం వల్ల సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారు ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అనేది తెలుసుకోవాలి షష్టమ స్థానంలో తృతీయ వేహాధిపతి సంచరిస్తున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో మీ యొక్క వ్యక్తిగత విషయాలను బంధువులకు ఎవరికీ చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడండి అదేవిధంగా సప్తమ అష్టమాధిపతి అయిన శని సంచారము అష్టమ స్థానంలో సంచరిస్తున్న క్రమంలో ఆరోగ్యరీత్యా ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందడానికి ఇప్పుడు చక్కని అవకాశం లభిస్తుంది భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం విదేశీ విదేశీయానయోగంలో స్థిరపడాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభించేందుకు ఇది అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రాజ్యస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలు చేపడతారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడము జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా ప్రత్యేకంగా శని సంబంధమైన పరిహారాలు ఆచరించాలి ప్రతినిత్యము ఈ యొక్క కార్తీక మాసంలో ఓం నమ శివా అని శివపంజాక్షరి మంత్రాన్ని పదకొండు సార్లు పఠించి పాలతో కనుక ఈశ్వరుని అభిషేకిస్తూ ఉన్నట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యంతో పాటు ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి ప్రశాంతమైన జీవితాన్ని పొందడానికి ఈశ్వరానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి తదుపరి సింహరాశి ఈ యొక్క సింహరాశి జాతకులకు ప్రస్తుతం లగ్నాధిపతి అయిన రవి చతుర్థంలో సంచరించడం అదేవిధంగా చతుర్థ భాగ్యాధిపతితో కలవడం వల్ల విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు అత్యధిక శ్రద్ధ ద్వారా ఉన్నతమైన మార్కులు సాధిస్తారు ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం ద్వారా ముఖ్యమైన విషయాలలో తొందరపాటు పనికిరాదని సూచనగా తెలుసుకోవాలి తృతీయ స్థానంలో తృతీయాధిపతితో పాటు వ్యయాధిపతి కూడా కలిసి సంచరిస్తున్న క్రమంలో తోడబుట్టిన వారితో సఖ్యతగా మెలగండి మీకు ఎంతో వారిచ్చే సలహా మీకెంతో దోహదపడుతుంది అదేవిధంగా చతుర్థ స్థానంలో రవికుజులు సంచరిస్తున్న క్రమంలో విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు విద్య అత్యధిక శ్రద్ధ ద్వారా ఉన్నతమైన మార్కులు సాధిస్తారు పంచమ స్థానంలో ద్వితీయ లాభాధిపతి సంచరించడం వల్ల నూతన వ్యాపారలు వ్యాపారాలకు ఇది అత్యుత్తమమైన కాలంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా సప్తమ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయురాదన్న సూచనను తెలుసుకోవాలి భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో పంచమ అష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో సంచరించడం విశేషమైన ఫలితాలను కల్పిస్తుంది తద్వారా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభం ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందడానికి ఇది సరైన కాలంగా చెప్పడం జరుగుతుంది స్థానంలో వేయాధిపతి సంచరించడం ద్వారా ఈ వారంలో చేయబోతున్న ప్రతి పనులు కొంత వారం ప్రారంభంలో కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తాయి ముఖ్యమైన పనుల్లో కొంత శారీరక శ్రమ పనులు ఒత్తిడి అధికమవడానికి అవకాశం ఉంది అనేది మనం తెలుసుకోవాలి ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ప్రత్యేకంగా కాలభైరవ స్వామిని సందర్శించడము ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని పఠించడం అత్యుత్తమైన ఫలితాలను పొందేందుకు అవకాశం కల్పించబడుతుంది కాబట్టి చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితాన్ని పొందండి తదుపరి కన్యారాశి ఈ యొక్క కన్యారాశి జాతకులకు లగ్నంలో కేతువు సప్తమంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో కొంత మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి అదేవిధంగా ద్వితీయ భాగ్యాధిపతి అయిన శుక్రుడు లాభాధిపతితో కలిసి ద్వితీయంలో సంచరించడం వల్ల మంచి ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలన్నీ అనుకూలిస్తాయి రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది స్త్రీ మూలకంగా శుభం జరుగుతుందనేది తెలుసుకోవచ్చు అష్టమాధిపతితో తృతీయ స్థానంలో కలవడం వల్ల రవిగుజులు తృతీయంలో సంచరించడం ద్వారా తోడబుట్టిన వారితో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అదేవిధంగా లగ్న రాజ్యాధిపతి అయిన బుధుడు చతుర్థంలో సంచరిస్తున్న క్రమంలో విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు లభించడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది సష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో ఎటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకూడదు భాగస్వామి వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి మీ యొక్క సహ ఉద్యోగులతోటి కానీ లేదా వ్యాపారస్తులతోటి ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి అనే అంశాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి లగ్నంలో కేతువు సప్తంలో రాహు ఉన్నప్పుడు దాంపత్య జీవితంలో చిన్న చిన్న మాట పట్టింపులకు అవకాశాలు దారితీయడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా అటువంటి సందర్భాల్లో కొంతరు కొంత సంయమనం పాటించడం ఎంతో ఉత్తమం అన్న అంశాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు అష్టమంలో సంచరిస్తున్న క్రమంలో ముఖ్యమైన విషయాల్లో కొంత జాప్యం ఏర్పడి ఆ తర్వాత విజయ ఫలితాలు పొందుతారు ముఖ్యమైన విషయాల్లో కళ్యాణానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నప్పటికీ సకాలంలో జరగాల్సిన శుభ కార్యక్రమాలకై గురుగ్రహ సంబంధమైన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి గురువారం నాడు దత్తాత్రేయ స్వామివారి ఆలయం కానీ షిర్డి సాయిబాబు ఆలయం కానీ సందర్శించి ఆగ్నేయమూల ఉన్న దున్ని చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి పీచుదీయని టెంకాయని మనసులో ఉన్న కోరికను చెప్పుకొని గనక ఆ దున్నిలో వదిలినట్లయితే మీ యొక్క సమస్యలు ఆ అగ్నిలో ఏదైతే దహించబడుతుందో అలా సమస్యలన్నీ దహించబడి సకాలంలో మీ యొక్క సమస్యలు తీరిపోయి ఇబ్బందికరమైన జీవితం నుంచి ఆనందకరమైన జీవితంలోకి మారడానికి అవకాశం కల్పించబడుతుంది కాబట్టి తప్పకుండా ఆచరించండి గొప్ప జీవితంలో జీవించండి తదుపరి తులారాశి ఈ యొక్క తులారాశి జాతకులకు లగ్న అష్టమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో సంచరించడం విశేషమైన ఫలితాలు కల్పించబడుతుంది అదేవిధంగా ముఖ్యమైన విషయాల్లో కొంత ఆటంకాలు ఎదుర్కొంటూ సక్సెస్ఫుల్ జీవితంలో స్థిరపడతారు అదేవిధంగా ద్వితీయ స్థానంలో ద్వితీయ సప్తమాధిపతి అయిన కుజుడితో పాటు లాభాధిపతి అయిన రవితో కలిసి ఉండడం ద్వారా మాట్లాడే సందర్భంలో ఖచ్చితంగా మాట్లాడే మీ యొక్క వ్యవహార ధోరణి మార్చుకోవాలి తొందరపాటు వల్ల చేసిన పనిని మళ్ళా చేయవలసిన పరిస్థితులు ఎదురవుతాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించండి అదేవిధంగా భాగ్య వ్యయాధిపతి అయిన బుధుడు తృతీయంలో సంచరిస్తున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో మీ యొక్క తోడబుట్టిన వారి సహాయ సహకారాలు తీసుకోవాలి అదేవిధంగా పంచమ స్థానంలో సంచారం జరుగుతున్న క్రమంలో ఉద్యోగంలో ఉన్న వారికి స్థానచలనము ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పొందడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా స్థాన చలనానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది బదిలీలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ యొక్క పై అధికారులతో మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి సష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయరాదు అన్న అంశాన్ని తెలుసుకొని నడుచుకోవాలి అదేవిధంగా సప్తమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో కళ్యాణ భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారు సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కోరుకున్న వారితో వివాహం జరగడానికి కూడా ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా రాజ్యస్థానంలో రాజ్యస్థానాధిపతి చంద్రుడు సంచరించడం గృహయోగం కోసం ప్రయత్నం చేస్తూ విఫలమవుతున్న వారికి ఈ సమయంలో గృహయోగ లాభానికి సంబంధించిన శుభవార్తలు వింటారు అదేవిధంగా వేయస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ప్రతి పనిలో కూడా కొంత నిరుత్సాహం అనేది ఖచ్చితంగా ఉంటుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనే ఎందుకు ఇలా ఉన్నాననే భావన కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆలోచన లేకుండా ఎటువంటి పనులు చేయరాదు అన్న అంశాన్ని తెలుసుకోవాలి లేదా కొన్ని సందర్భాల్లో కొంత సమయం పాటించడం ఎంతో ఉత్తమంగా తెలియజేయడం జరుగుతుంది మొత్తం మీద అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నప్పటికీ స్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా అదేవిధంగా షష్టమ స్థానంలో రాహుగ్రహానికి సంబంధించి రాహుకేతుల మధ్య గ్రహ సంచారం ఎక్కువగా జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో ఇబ్బందుల నుంచి బయటపడడానికి ప్రత్యేకంగా దుర్గాదేవి ఆలయాలు సందర్శించడము లేదా పేదవారికి ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరాన్ని కనుక దానం చేసినట్లయితే ఎదుర్కొనబోతున్న సమస్య నుంచి బయటపడి సంపూర్ణంగా ఉన్నతమైన జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తుంది తదుపరి వృశ్చిక రాశి ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకు ప్రస్తుతం అత్యద్భుతమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అయినప్పటికీ కళ్యాణ భాగ్యం కోసం ఎదురు చూస్తున్న వారు కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వినడంతో పాటు కోరుకున్న వారితో వివాహం జరిగేందుకు ఎక్కువగా అవకాశాలు కలవు లగ్నంలో రవి మరియు కుజగ్ర సంచారం జరుగుతున్న క్రమంలో ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క వ్యవహార ధోరణి కొద్దిగా మార్చుకోవాలి అదేవిధంగా అష్టమ లాభాధిపతి అయిన బుధుడు ద్వితీయ స్థానంలో సంచరించడం ద్వారా వాక్కుకు సంబంధించిన చేసే పనులన్నీ మీకు అనుకూలిస్తాయి ఈ సందర్భంలో మీ యొక్క మాటల తెలివితేటల వల్లనే ఏ పనిలో అయినా రాణించగలరు అదేవిధంగా చతుర్థ స్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో అర్ధాష్టమ శని ఫలితాలు ఎక్కువగా పొందడం జరుగుతుంది ప్రతి పనిలో కూడా కొంత జాప్యం జరిగిన తర్వాత మాత్రమే విజయ ఫలితాలు పొందుతారు పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఉద్యోగంలో మీ యొక్క పై అధికారులతోటి మాట్లాడే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలి సష్టమ స్థానంలో గురుగ్రహ సంచారం రీత్యా ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి ప్రత్యేకంగా ఇప్పటి వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించిన వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంటుంది శత్రువు మిత్రత్వాలు ఏర్పడడానికి చక్కని అవకాశానికి సంబంధించి ఉన్నతమైన సమయంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా భాగ్యస్థానంలో భాగ్యస్థానాధిపతి సంచరించడం ద్వారా ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగానికి సంబంధించి ఎదురుచూసేవారు శుభవార్తలు వినే అవకాశం కలదు లాభస్థానంలో కేతుగ్రహ సంచార రీత్యా భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు అర్జించడానికి ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వేయ స్థానంలో చంద్రుడు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో జీవిత భాగస్వామితో కొంత చిన్న చిన్న మాట పట్టింపులు ఏర్పడే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్న వారితో విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి ప్రత్యేకంగా చంద్రుడు మాతృకారకుడు అంటారు కాబట్టి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వేయించాలి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలిస్తున్నప్పటికీ స్థానంలో చంద్రుడు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో శుక్రుని యొక్క అనుగ్రహం కోసం శుక్రవారం నాడు పెరుగన్నంలో ధాన్యం గింజలు కలిపి ఒక ఆరు మందికి పేదవారికి కనుక డొనేట్ చేసినట్లయితే మీ యొక్క సమస్య ఈ వారంలో ఏదైతే ఎదుర్కొనబోతున్నారో మూలక సమస్యలన్నీ తొలగిపోయి సకాలంలో ఆర్థిక లాభం చేకూరుతుంది అనవసరమైన ఖర్చులను అదుపు చేయగలరు అనేది తెలుసుకోవచ్చు కాబట్టి చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి తదుపరి ధనుసు రాశి ఈ యొక్క ధనుసు రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో లగ్నంలో సప్తమ రాజ్యాధిపతి అయిన బుధుడు సంచరించడము వాకుకి విశేషమైన ఫలితాలు కల్పించబడుతుంది మీ యొక్క ఆలోచనలు ఈ వారంలో ఏది చేసినా కూడా విశేషంగా రాణించబడుతుంది ప్రత్యేకంగా దూర ప్రాంత ప్రయాణాలను మానుకోవాలి కొన్ని సందర్భాలలో ప్రయాణాలలో ర్యాష్ డ్రైవింగ్ పనికిరాదనే సూచన తెలుసుకోవాలి ప్రత్యేకంగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను కొంతకాలం వాయిదా వేయడం ఎంతో మంచిది అన్న అంశాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ప్రత్యేకంగా తృతీయ స్థానంలో శని సంచారం ద్వారా రావాల్సిన ధనం సకాలంలో చేతికి అందుతుంది కావలసిన పనులు కూడా సకాలంలో పూర్తి కావడానికి ఎక్కువగా అవకాశం ఉంది చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచార రీత్యా విద్యార్థులకు ఉద్యోగస్తులకు ఒక ఉన్నతమైన పదవి యోగ్యతను పొందే అనుకూలత ఏర్పడుతుంది పంచమ స్థానంలో లగ్న చతుర్థాధిపతి అయిన గురువు సంచరించడం వల్ల ప్రభుత్వ సంబంధమైన సంస్థల్లో పనిచేయడానికి ఆసక్తితో ఉన్న వారందరికీ కూడా చక్కని శుభవార్తలు వినే అవకాశం కలదు అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం అష్టమాధిపతి సంచరించడం ద్వారా ఈ వారంలో చేయబోతున్న ప్రతి పనిలో కూడా కొంత మానసిక స్తబ్దత ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా కొంత ఇబ్బందిని ఎదుర్కొని ఆనందకరమైన జీవితంలో స్థిరపడే యోగ్యతలు ఎక్కువగా కను గోచరిస్తున్నాయి రాజ్యస్థానంలో కేతుగ్రహ రీత్యా భూమి లేదని బాధపడుతున్న వారికి భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు పొందడానికి ఈ యొక్క వారం ఎంతో యోగిస్తుంది అదేవిధంగా లాభస్థానంలో లాభస్థానాధిపతి సంచరించడం విశేషమైన ఆర్థిక లాభాన్ని పొందడానికి ఇది అత్యుత్తమమైన సమయంగా చెప్పడం జరుగుతుంది ప్రత్యేకంగా తల్లిగారి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా విజయం వరుస్తుంది అదేవిధంగా స్థానంలో రవి కుజుడు సంచరించిన క్రమంలో ఇక్కడ అనవసరమైన దూర ప్రయాణాలు చేయడం మానుకోవాలి అనేది సూచనగా చెప్పడం జరుగుతుంది మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తూ అష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా చంద్రునికి ప్రతిదీ దేవతగా ఈశ్వరుణ్ణి ఆరాధించాలి ఈశ్వరుణ్ణి పెరుగుతో కనుక అభిషేకించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది పాలతో గనక అభిషేకించినట్లయితే కుటుంబంలో ఒక శుభ కార్యక్రమం వెంటనే జరగడానికి అవకాశం కల్పించబడుతుంది కాబట్టి పై విధానాలను చక్కగా ఆచరించి ఆనందకరమైన జీవితంలో జీవించండి తదుపరి మకర రాశి ఈ యొక్క మకర రాశి జాతకులకు ప్రస్తుత కాలంలో విశేషమైన శుభ ఫలితాలతో పాటు కొంత మిశ్రమ ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి ప్రత్యేకంగా ద్వితీయ స్థానంలో శని సంచారం ధనస్థానం అవడం వల్ల ఆర్థికంగా విశేషంగా యోగిస్తుంది ఏళ్ళనాడు శని ఉన్నప్పటికీ కూడా అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి ఇది చక్కని తరుణోపాయంగా చెప్పడం జరుగుతుంది రావాల్సిన ధనం సకాలంలో చేతికింది ముఖ్యమైన పనులు చేపడతారు కొత్త కొత్త ప్రాజెక్టులు ఎంచుకోవడానికి ఇది అనుకూలమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తృతీయంలో రాహుగ్రహ సంచారం ద్వారా తోడబుట్టిన వారితో ఇటువంటి వాగ్వివాదాలకు వెళ్ళకండి విద్యార్థి దశలో ఉన్న వాళ్లకు విద్య ద్వారా బాగా రాణించేందుకు ఉన్నతమైన మార్కులు సాధించేందుకు ఇది అత్యుత్తమమైన కాలంగా చెప్పడానికి గురువు చతురత్వంలో అనుకూలంగా ఉన్నాడు అదేవిధంగా సప్తమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కళ్యాణం కాలేదని బాధపడుతున్న వారికి కళ్యాణానికి సంబంధించిన శుభవార్తలు వింటారు తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి భాగ్యస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఎవరైతే కుటుంబంలో ఆర్థికంగా ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారో గృహయోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి అనుకోకుండా కొన్ని శుభవార్తలు వినడానికి అవకాశం కలదు రాజ్యస్థానంలో చంద్రుడు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా స్త్రీ మూలకంగా శుభం జరుగుతుంది అదేవిధంగా లాభస్థానంలో రవి కుజుడు సంచరించిన కారణంగా భూ సంబంధమైన వర్తకులకు వ్యాపారస్తులకు విశేషంగా కలిసి వస్తుంది తండ్రి గారి సలహా మేరకు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా అత్యుత్తమైన లాభాలు ఫలితాలు పొందడానికి అవకాశం కలదు అదేవిధంగా వేయ స్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి పనిలో కూడా మీ యొక్క వ్యక్తిగత విషయాలను చర్చనీయాంశం కాకుండా జాగ్రత్త పడాలి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పటి ప్రత్యేకంగా సప్తమాధిపతి వ్యయాధిపతి ఇబ్బందులు కలిగిస్తారు కాబట్టి మాతృకారకుడైన చంద్రునికి ప్రతి దేవతగా ఈశ్వరుణ్ణి ప్రతిరోజు ఆరాధించాలి అదేవిధంగా అష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు వే స్థానంలో సంచరించే క్రమంలో ముఖ్యమైన విషయాలలో ఇబ్బందులు గడ పడగకుండా ఉండడానికి నూతన వ్యాపార ప్రయత్నాలలో ఆటంకాలు జరగకు జరగకుండా ఉండడానికి ప్రత్యేకంగా బుధునికి ప్రతిదీ దేవతైన మహాగణపతిని బుధవారం నాడు ఆరాధించాలి ప్రతిరోజు ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని ప్రతినిత్యం కనుక పఠిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యరీత్యా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఏ సమస్య ఉన్నా తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవ్వడానికి అవకాశం కల్పించబడుతుంది కాబట్టి తెలుసుకున్న విధానాన్ని చక్కగా ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి తదుపరి కుంభరాశి ఈ యొక్క కుంభరాశి జాతకులకు లగ్నాధిపతి లగ్నంలో సంచరించడం కొంచెం మొండి పట్టుదలతో వ్యవహరిస్తారు అనుకున్న ప్రతిపని కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ద్వితీయ స్థానంలో రాహు ఉండడం వల్ల కృషి పట్టుదల ఎక్కువ అవుతాయి అదేవిధంగా ద్వితీయ లాభాధిపతి అయిన గురువు తృతీయంలో సంచరిస్తున్న క్రమంలో తోడబుట్టిన వారి సలహాను తప్పకుండా అనుసరించాలి షష్టమ స్థానంలో షష్టమాధిపతి అయిన చంద్రుడు సంచరిస్తున్న క్రమంలో ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఆరోగ్య విషయంలో మానసికంగా లేదా కొన్ని సందర్భాల్లో కుటుంబానికి సంబంధించి కొన్ని సందర్భాల్లో అనారోగ్యంగా నరాల బలహీనతకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడేందుకు అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు తీసుకోవాలి భాగ్యస్థానంలో చంద్రుడు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ముఖ్యమైన విషయాలలో స్త్రీ మూలకంగా శుభం జరగబోతుందన్న అంశాన్ని సత్యాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా రాజ్యస్థానంలో రవి కుజుడు సంచరిస్తున్న క్రమంలో రాజకీయ రంగంలో రాణించాలనుకున్న వారికి నూతన అవకాశాలు లాభిస్తాయి మీ యొక్క పేరు ప్రతిలకు ఉన్నతమైన మార్పు పొందేందుకు శుభ ఫలితాలు పొందడానికి ఇది అనుకూలమైన కాలం ప్రత్యేకంగా లాభస్థానంలో పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు సంచరిస్తున్న క్రమంలో ఆర్థికంగా విశేషంగా యోగిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి మొత్తం మీద ఈ రాశి వారికి రాహుకేతుల మధ్య గ్రహాలు సంచరిస్తున్నప్పటికీ ప్రత్యేకంగా లగ్నంలో శని సంచారం ప్రప్రదుగా మిమ్మల్ని ప్రతి రంగాల్లో కూడా శుభ ఫలితాలు పొందే విధంగా అనుగ్రహింపబడుతుంది అదేవిధంగా జాతక రీత్యా అష్టమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ప్రతిరోజు కాలభైరవ స్వామిని దర్శించడము లేదా కాలభైరవాష్టకాన్ని ప్రతినిత్యము పఠిస్తూ ఉన్నట్లయితే జాతకరీత్యా అనారోగ్య సమస్య కానీ ఆరోగ్య సమస్య కానీ కుటుంబంలో ఏదైతే వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి చక్కగా తెలుసుకున్న విధానం ప్రకారం ఆచరించండి ఆనందకరమైన జీవితంలో జీవించండి తదుపరి మేనరాశి ఈ యొక్క మేనరాశి జాతకులకు లగ్నంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి అనుకున్న ప్రతిపణి కార్యదీక్షా పటుదలతో ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తారు ద్వితీయ స్థానంలో లగ్న రాజ్యాధిపతి అయిన గురువు సంచరించడం మేష గురువు అని అంటారు మేష గురువు అనుకున్నంత ఫలితాలు ఇవ్వలేకపోయినప్పటికీ ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల కానీ మాటకు చాలా విలువ ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోవచ్చు పంచమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కలదు ప్రత్యేకంగా సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో జీవిత భాగస్వామితో ఎటువంటి వాదోపవాదంలోకి వెళ్ళకూడదు అష్టమ స్థానంలో చంద్రుడు మరియు శుక్రగ్రహ సంచారం జరుగుతున్న క్రమంలో ఆరోగ్య విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోవాలి అనేది సూచనగా చెప్పడం జరుగుతుంది భాగ్యస్థానంలో రవి మరియు కుజుడు సంచరిస్తున్న క్రమంలో నూతన ఉద్యోగ వ్యాపార రంగాలలో తెలుసుకొని ఆచరించే ప్రతిభలో కూడా తప్పక విజయం లభిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోవచ్చు అదేవిధంగా రాజ్యస్థానంలో బుధగ్రహ సంచారం జరుగుతుంది ప్రస్తుతానికి చతుర్థ సప్తమాధిపతి అయిన బుధులు రాజ్యస్థానంలో సంచరించడం వల్ల నూతన వ్యాపార ప్రయత్నాలకు పెట్టుబడులకు అత్యుత్తమైన కాలంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వ్యయస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో ప్రతి పనిలో కూడా ఎంతటి ఘన విజయాన్ని సాధించాలన్నా దైవబలం తోడైతేనే అన్న సత్యాన్ని తెలుసుకుంటారు కాబట్టి మొత్తం మీద ఈ రాశి వారికి అన్ని గ్రహాలు యోగిస్తున్నప్పటికీ వ్యయస్థానంలో శని సంచారం జరుగుతున్న క్రమంలో శని భగవంతునికి ప్రత్యధి దేవతగా హనుమంతుణ్ణి ఆరాధించాలి అదేవిధంగా కులదేవతను ఆరాధించి భగవంతుని అనుగ్రహంతో చేసే ప్రతి పనిలో కూడా ఈ వారం అన్ని రకాల శుభాలు ఈ యొక్క మీనరాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పటివరకు తెలుసుకున్నారు కదా ఒక్కొక్క రాసులు వారిగా ఏదైతే పరిహారంగా తెలియజేయబడిందో దాన్ని చక్కగా ఆచరించి గొప్ప జీవితంలో స్థిరపడాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు శుభం